సన్ఫ్లవర్స్ ఎన్ని రోజులైందో చూసి చాలా బాగుంది. సో ఇప్పుడు మనం రిటర్న్ బయలుదేరినాం హైదరాబాద్కి. దారిలో మా ఫ్రెండ్ ఊరిందని చెప్పా కదా అవుకు, అక్కడ ఒకసారి తనకు కూడా ఒకసారి బాయ్ చెప్పి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం. బండలే బండలు, ఎటు చూసినా బండలు. ఇక్కడ చాలా పెద్ద మార్కెటే ఉందట్టుంది. ఇక్కడ ఇటు అవుకు సైడ్ ఇప్పుడు కొంచెం ప్లాన్ చేంజ్. మా ఫ్రెండ్ మీరు ఊరికి వస్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో బోటింగ్ చేపిస్తా అన్నాడు. సో అది కంప్లీట్ చేసి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. ఇక ఒక రిజర్వాయర్ ఉందంట ఇక్కడ. సో అది కూడా ఒకసారి చూసి ఎట్లా ఇక్కడ దాకా వచ్చాం కదా, అది కూడా ఒకసారి చూసి వెళ్దాం. సో ఇదే అన్నమాట మన అవుకు రిజర్వాయర్. బాగుంది వాటర్, ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి. సో గైస్ చూసారు కదా, ఇదే అన్నమాట రిసార్ట్ అవుకు రిజర్వాయర్లో. ఇక్కడ మనకి అకామిడేషన్ కూడా ఉంది. మన మా ఫ్రెండ్ హిమకర్ అరేంజ్ చేశాడు. మన బోట్ అక్కడ ఉంది. ఎన్ని మినిట్స్ రైడ్ ఉంటుందో తెలియదు. మరి తినే అన్నమాట హిమకర్. ఇది లైవ్ కాదు, మన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు నాకు నచ్చినట్టు. సో కెమెరా మర్చిపో. ఏది స్పీడ్ బోటా? స్పీడే కదా, ఏది ఫాస్ట్ అయితే అదే. ఫాస్ట్ అయిపోదా? ఎండ ఎండ ఉంది కదా. అంటే పెడల్ అంటే అచ్చా నలుగురం తొక్కాల, ఇద్దరే తొక్కాల, ఇద్దరే నాలుగు స్పీడ్ అంటే స్పీడ్లో వెళ్ళిపోతుంది. దాంట్లో అవన్నీ ఇష్టం ఏదైతే అది స్పీడ్లో ఎంత వెళ్ళాం. స్పీడ్ బోట్ ఇద్దరా ఉంటుందా? కేరళ స్టైల్లో బాగుంది కదా. అన్న తొక్కచ్చా? రాలేదు. Thank you.
బ్యాలెన్స్ సరే వెయిట్. సో గైస్ చూసారు కదా రిజర్వాయర్ మస్తు పెద్దగా ఉంది అసలు. ఇది వచ్చేసి ఏపీ టూరిజందే అంట. హరితనా హరిత కాదు హరితారా ఏపీ టూరిజం. మీకు వాయిస్ వినిపించదు ఇక నేను మాట్లాడలేను. కాదన్నా రోడ్ పైన బ్యాక్ ఎట్లా నడుపుతాను అలా నడుతున్నాం. సీరియస్లీ కాదు ఇలాంటి స్పీడ్ బోర్డ్ అయితే ఎప్పుడు ట్రై చేయాలి. పక్క ట్రై చేయండి. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డ్రైవ్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనే కదా ఎప్పుడు చేయాలి. అది ఇంత అంటారు ఇంత ర్యాష్ అనొచ్చు. ఒక సెకండ్కి ఎగిరింది అక్కడ డిఫ్ట్ పడుతుంది. సో ఇప్పుడే బోటింగ్ చేసి అక్కడే లంచ్ కూడా అయిపోయింది. జస్ట్ అట్లా ఒక ఫామ్ హౌస్ టూర్ వేస్తున్నా. ఇదంతా వీళ్ళ ఫామ్ హౌస్ అన్నమాట. ఇటు సైడ్ ఒకసారి అట్లా లుక్ వేసిపోదామని. బ్యూటిఫుల్ ఉంది అసలు ఇక్కడ. వీళ్ళ పక్కనే ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది అన్నమాట. ఇంతకు మనం బోటింగ్ చేసింది ఇక్కడే అన్నమాట. మనం ఆ కొండ అవతల చూసింది ఇదే కదా. ఆ టర్నింగ్ ఇది కదా. ఓకే ఓకే. మీరు ఇది మస్తు చేయొచ్చు తెలుసా. క్యాంప్ ఫైర్ బోట్ అక్కడ దాకా వెళ్ళి క్యాంప్ ఫైర్ ఉంటే దీస్ ఆర్ డేంజర్ రష్ట్ ఉంటాయి. కలర్ ఎంత మంచిగా ఉన్నాయి. ఇది రిఫ్లెక్షన్ మరి కలర్ గ్రీన్ ఏనో. ఇక్కడ ఎప్పుడు ఫోటో దిగలే కదా. ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తుంది ఫోటో. వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది ఫోటో.
ఎక్కువనే అట్లా అక్కడ నుంచి అంటే అక్కడ వరకు వెళ్ళచ్చు, టనల్ ఉంది అక్కడ, ఆ టనల్ పోవచ్చు. వాటర్ సిచ్యువేషన్ వాటర్ అచ్చా. ఇప్పుడు ఈ రోడ్డు అక్కడికే తీసుకుపోతుందా? ఆ టనల్ కోసం వర్క్ జరగడం కన్నా అక్కడ చిన్న రోడ్ చేశారు అట్లా. ఇది ఇట్లా కిందికి దిగుతా ఊరు పోతే. సో అదే అనమాట, మన హిమకర్ అవుకు టూర్ చూపించాడు. సో చూసారు కదా అవుకులో ఏముంది అంటే, ఇంత మంచిగా బోటింగ్ చేయొచ్చు, మస్త్ టైంపాస్ చేయొచ్చు. ఎవరైతే బిలం కేవ్స్ వెళ్తారో రిటర్న్లో హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ ఊరు నుంచే పాస్ అవ్వాలన్నమాట. సో డెఫినెట్గా ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అంతా. సో వెళ్తాం ఇక, బాయ్ బ్రో. ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము. టైం ఎంత అంటే 2:50 PM. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎంతరా 9:00 కల్లా రీచ్ అవుతాం అనుకుంటా. సో అదే అనమాట, పార్ట్ 4 ఇలా ఎండ్ అయింది. అవుకు చాలా బాగుండే. చూసారు కదా స్పీడ్ బోటు దుమ్ము దులిపేశాడు. డ్రైవింగ్ వన్ ఆఫ్ మై క్రేజియస్ట్. చాలా వెళ్ళిన ఒక 4-5 వెళ్ళినట్టు ఉన్న స్పీడ్ బోట్స్, కానీ ఇంత సూపర్ డ్రైవింగ్ ఎవరు చేయలే. ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇది అన్నమాట మన రాయలసీమ చిన్న షార్ట్ సిరీస్. ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. మస్ట్ విజిట్ అయితే బిలం కేవ్స్, ఎవరైతే చూడలేదో సూపర్ ఉంటుంది. అండ్ గండికోట కూడా లొకేషన్ అసలు అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు కళ్ళ ముందు కూడా లొకేషన్ ఇది బాగుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ట్రిప్ కాస్ట్ ఎంత వచ్చింది అండ్ ఆ గండికోట టెంట్ డీటెయిల్స్ కానీ ఏమన్నా కానీ, ఎనీ క్వైరీస్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. హెక్టిక్ అయింది షెడ్యూల్. మాది డే 1లోనే ఆల్మోస్ట్ 3 ప్లేసెస్ కవర్ చేసాం. సెకండ్ డే గండికోట సన్రైజ్ చూసి, ఈ రిటర్న్లో అవుకు చూసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. కొంచెం డల్గా మాట్లాడుతున్నాను అనుకుంటే అలసిపోయినాయి. ఇక ఇదైతే సేమ్ మన ఔటర్ రింగ్ రోడ్లాగానే ఉంది. డిట్టో కర్నూలు దగ్గరలో ఉన్నట్టున్నాం. అన్నో రోడ్డు, వావ్ నైస్. బెంగళూరు 347, హైదరాబాద్ 227. థ్యాంక్ యూ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. నిజంగానే ఎక్స్ప్రెస్ వే లాగానే ఉంది ఇది. సూపర్ మెయింటెనెన్స్. అప్పటి నుంచి ఒక రోడ్ బాగుంది ఏంటిదబ్బా అనుకున్నా, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంట. సూపర్ ఉంది అసలు. ఏమైంది ఉందిగా. హైదరాబాద్ ఎంత 156, ఇంకా బాగానే ఉంది. బాబా వైజర్ మొత్తం పురుగుల మయం, రోడ్డుగా అనిపిస్తలేదు నాకు చక్కగా. ఏం పురుగులు రా నాయనా, అసలు బైక్ ఎందుకు మారుస్తున్నాను అని చెప్తున్నా కదా. యాక్చువల్లీ ఈ రైడింగ్ పోస్చర్ ఏదైతుందో ఇది సిటీకి పనికొస్తుంది, కానీ ఇలా లాంగ్ రైడ్స్కి అస్సలు పనికిరాదు అనమాట. కొంచెం బ్యాక్ పెయిన్ పక్క వస్తుంది అండ్ వస్తుంది కూడా. సో అందుకనే ఈ బైక్ మార్చాలి అని
వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ అచ్చి అసలు యు ఆర్ ఎ బీస్ట్ మ్యాన్, లిటరలీ ఒక మినీ బీస్ట్ నువ్వు అసలు. ఓకే గైస్, మన ధర్నీబాయ్ కొండాపూర్ వెళ్ళిపోవాలి, నేను మా ఇంటికి ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతా. సో ధర్ని ఎలా అనిపించింది? కొంచెం గట్టి. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్స్ ఎవర్. 2 hours, మా లాస్ట్ 200 kilometers మాత్రం ఎపిక్. ఇక సరే మరి, ఇక అబ్బాయి వెళ్ళాక వాట్సాప్ చేయి. సో గైస్, అదే అనమాట, నేను ప్రతి వీడియోకి ఎంత ఎఫర్ట్ పెడతానో జర్నీ కూడా సేమ్ ఎఫర్ట్ అనమాట. యాక్చువల్లీ చాలా మటుకి హెల్ప్ చేసేది వాడే, సో వాడి కోసం కూడా ఒక లైక్ వేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఒక వేరే ఒక వాడు ఒక పిల్లర్ అనుకోండి ఇంకా ఈ జర్నీకి ఛానల్కి. సో ఎప్పుడు రైడ్ అన్నా ఫస్ట్ ఎస్ అనేది వాడే. ఇక నో అన్నాడు అంటే వాడు కుదరక కానీ, లేకపోతే మాత్రం ఎస్ అనే మొదటి వ్యక్తి మాత్రం వాడే. బాగుంది అనుకుంటున్నా ఈ వాళ్ళ వీడియో స్పీడ్ బోట్. సో ఎవరైనా మిగతా వీడియోస్ చూడకపోతే ఎండ్ కార్డ్స్లో కనిపిస్తాయి లాస్ట్ 3 videos చూడండి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను నేను కూడా, మస్తు అలసిపోయినా. సో బాయ్ బాయ్.